ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. డిసెంబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఐసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా జై షా రికార్డు క్రియేట్ చేశారు. ప్రస్తుత చైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీ కాలం ఈ ఏడాది నవంబర్లో ముగియనుంది. మూడోసారి పదవీ బాధ్యతలు చేపట్టేందుకు ఆయన విముఖత చూపడంతో జై షా ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎవరైనా ఐసీసీ చైర్మన్ గా ఎన్నిక కావాలంటే బోర్డులోని 16 మంది సభ్యుల్లో కనీసం 9 మంది మద్దతు అవసరం. అయితే జై షాకు ఐసీసీ బోర్డులోని 16 మంది సభ్యుల్లో 16 మంది మద్దతు లభించింది. ప్రస్తుతం జై షా బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్